అదే డబుల్ చాలా చిల్లరగా లెక్కేస్తున్నాను. కృష్ణ సార్, 60 లక్షలు ఏంటి, 40 లక్షలు ఏంటి, కొద్దిగా అవుతుంది. 40 లక్షలు కాదు, యూట్యూబ్ లో నేను వీడియో చేసుకుంటున్నాను, ఏ బాధ లేకుండా మీకు ప్రశ్న లేకుండా వీడియో నేను చేస్తున్నాను సార్. మీరు ఆ మాట అనేది సార్, మనము ఇబ్బంది పెడతాం, ఆడ ఇబ్బంది పడుతుంది మనం చెప్పలేం కదా, ఇది అంతే. ఇప్పుడు జనం మా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను మాట్లాడతాను. జనాలు మీ దగ్గర రాలేదు కానీ మీరే పిలిచారు కానీ సరే, అది వదిలేసేయండి సార్. మీ జనం మాట్లాడదు సార్, మీరే కదా దాంట్లో వాట్సాప్ ఛానల్ పెట్టి అందరినీ పిలిచి అదే జనాలు రావటం. వచ్చినా కూడా రాంగ్ కదా సార్, అది ఒక స్టూ నమ్మిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తారు, నేను ఇప్పిస్తా అంటాం తప్ప. కొద్ది పెద్ద మనసు చేసుకోండి, నేను ఆల్రెడీ చెప్పాను. అవి మరీ పెద్ద పేర్లు కాకుండా కొద్దిగా మంచి అనుకూలంగా. నా టాలెంట్ అసలు చూపించట్లేదు, ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నా, ఫస్ట్ నుంచి జేబులో తెల్లకాయతో పుట్టింది. నేను ఎవరితో కొట్టాను అవసరమే లేదు, ఫస్ట్ నుంచి కాంపర్సన్ అని మీకు తెలుసు. మీరు మళ్ళీ లక్షణాలను తీసుకెళ్లి మళ్ళీ ఎంత చేసినాడు, మీరు కమిట్మెంట్ మీద నిలబడే మనిషి అయితే మీరు లలిత్ గారిని కూర్చోబెట్టి, స్వామి మనం 100,000 రూపాయలు డబ్బులు తీసుకున్నాము, తీసుకున్న తర్వాత మనం ఒక మాటలో నిలబడిపోయాము, మనం మాట్లాడద్దు స్వామి అని మీరు అన్నారు. అదేంటి మరి మాట్లాడండి, అదేంటి అదేంటి మరి పనికిరాని. అసలు ఒక రూల్ ఉందా, ఒక పద్ధతి ఉందా, ఒక వ్యవహారం ఉందా, దానికి రిటర్న్ రాదని ముందు కాగితం మీద రాసిచ్చింది, 100,000 మంది దాన్ని పెట్టుకుని బాగు పడింది, అన్ని చూస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు, మీరేదో చెప్పారంటే మీ అకాలు రావటం. ఆ 10 మంది వాళ్ళకి మీరు సమాధానం చెప్తారా, వాళ్ళతో మాట్లాడితేనే జరుగుతాం. వాళ్ళతో ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు, అది అయిపోయింది, అది తీసేయాలి. అది కమిట్మెంట్ లేకపోతే ఎట్లా సార్? మీరు రేపే తీసేయండి సార్, ఆయనది తీసేయాలి. ఎందుకంటే ఆయన మాట్లాడింది ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇచ్చేసాము, ఒక మాట మీద నిలబడుతున్నట్టు ఒక గ్యారెంటీ. 3వ తారీఖున 15 లక్షల రూపాయలు ఇస్తున్నాను, ఒక రోజు అటు ఇటుగా ముందు ఇవ్వచ్చు కూడా. వారిది ఏమి దువ్వాడ శివప్రసాద్ గారిది ఏమాత్రం మళ్ళీ బాధితులు కూడా ఉండదు. మళ్ళీ వీడియో ఏముందో తీసేయాలి, మళ్ళీ సెటిల్మెంట్ గానీ, మళ్ళీ మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ డబ్బుల విషయం గానీ. మీరు పోలీస్ సార్ వినాలి చెప్పిన మాట, మేము తీసుకెళ్తాం కదా సార్, చెప్పినప్పుడు మీరు తగ్గుతారు నా బండి తీసుకున్నారు. నేను నడుస్తారండి, అట్లా నేను నడుస్తాను.